హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ కోర్స్ లో ఇది థర్డ్ పార్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ని మీరు చూడలేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియోస్ ని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆప్షన్స్ లో ఎక్స్పైరీ అంటే ఏంటి అని డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోతున్నాం సో ఫోకస్డ్ గా ఈ వీడియో ప్రయత్నించండి వాట్ ఈస్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ ఈస్ నథింగ్ బట్ లూజింగ్ ఇట్స్ వాల్యూ ఆన్ ద పర్టిక్యులర్ టైమ్ ఆర్ అ పర్టిక్యులర్ డేట్ ఒక ప్రోడక్ట్ కి గానీ ఒక సర్వీస్ కి గానీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది సో ఆ పర్టికులర్ డేట్ ఆర్ టైమ్ లో ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ యొక్క వాల్యూ అనేది జీరో అయిపోతుంది లేదా రిడ్యూస్ అయిపోతుంది మీకు గుర్తుంటే పార్ట్ వన్ లో మనం రాజేష్ బైక్ అండ్ బైక్ ఇన్సూరెన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని డిస్కస్ చేసాం సో బైక్ ఇన్సూరెన్స్ కి ఎలా వన్ ఇయర్ టూ ఇయర్ అలా ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అలాగే ఆప్షన్స్ లో జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని కాంట్రాక్ట్స్ అని పిలుస్తాం సో ఈ కాంట్రాక్ట్స్ కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కానీ ఎక్స్పైరీ డేట్ అనేది ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో లెట్ అస్ అండర్స్టాండ్ దాట్ నౌ ఎక్స్పైరీ ఏ రోజు జరుగుతుంది అని మీరు ఒక బిగినర్ గా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఎన్ఎస్ఈ లో అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో యాజ్ ఆఫ్ నౌ ఫైవ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాఫ్ నిఫ్టీ అండ్ స్టాక్ ఆప్షన్స్ ఇందులో నాలుగు మాత్రమే మేజర్ గా ట్రేడ్ అవుతాయి నిఫ్టీ ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ ఈ నాలుగు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లోను ఏ రోజు ఎక్స్పైరీ అనేది జరుగుతుంది అని ఎగ్జాంపుల్స్ తో మనం అండర్స్టాండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆప్షన్స్ లో టూ టైప్ ఆఫ్ ఎక్స్పైరీస్ ఉంటాయి ఒకటి వీక్లీ ఎక్స్పైరీ ఇంకొకటి మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ లో వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉంటే స్టాక్స్ లో మాత్రం మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది స్టాక్ ఆప్షన్స్ లో వీక్లీ ఎక్స్పైరీ అనేది ఉండదు సో స్టాక్ ఆప్షన్స్ కి ఇండెక్స్ ఆప్షన్స్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇది వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది సరే ఏ రోజు ఎక్స్పైర్ అవుతుంది కాంట్రాక్ట్స్ అని అడిగితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి వీక్లీ ఎక్స్పైరీ అనేది ఎవ్రీ థర్స్డే ఉంటుంది ఫిన్ నిఫ్టీకి ఎక్స్పైరీ అనేది ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది స్టాక్ ఆప్షన్స్ కి ఎక్స్పైరీ అనేది మంత్లీ ఉంటుంది లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ స్టాక్ ఆప్షన్స్ లో మంత్లీ ఎక్స్పైరీ జరుగుతుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ఎక్స్పైరీ అనేది ఎవ్రీ వీక్ థర్స్ డే నడుస్తుంది కానీ ఫిన్ నిఫ్టీలో ఎవ్రీ ట్యూస్డే ఎక్స్పైరీ అనేది నడుస్తుంది ఇది వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ అని వచ్చేసరికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ అనేది లాస్ట్ థర్స్ డే ఆఫ్ ద మంత్ అంటే ఆ మంత్ క్లోజ్ అవ్వడానికి ముందు ఆ వీక్ లో వచ్చే లాస్ట్ థర్స్ రోజు మంత్లీ ఎక్స్పైరీ జరుగుతుంది అనమాట సో మంత్లీ ఎక్స్పైరీ అని వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ మూడు కూడా ఒకే రోజు అంటే లాస్ట్ థర్స్ డే ఆఫ్ ద మంత్ ఎక్స్పైరీ అవుతాయి కానీ ఫిన్ నిఫ్టీ లో మంత్లీ ఎక్స్పైరీ అనేది లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ద మంత్ జరుగుతుంది ఇప్పుడు జస్ట్ మనం ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్లి ఎక్స్పైరీ డేట్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అండ్ స్టాక్స్ కి ఎలా చేంజ్ అవుతుందో అని విజువల్ గా చూసి అండర్స్టాండ్ చేసుకుందాం సో లెట్స్ గో టు ద ఎన్ఎస్సి వెబ్సైట్ జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్లి ఆప్షన్ చైన్ అని టైప్ చేయండి ఆప్షన్ చైన్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ ఆప్షన్ చైన్ ఈక్విటీ డెరివేటివ్స్ అని వస్తుంది దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక డేటా ఓపెన్ అవుతుంది ఈ వీడియోని బిగినర్స్ చూస్తుంటారు ఈ ఆప్షన్ డేటా ఏంటి దీన్ని ఎలా రీడ్ చేయాలి ఈ ఆప్షన్ డేటా ఎందుకు ఉపయోగపడుతుంది దీన్ని ఏ పాయింట్ ఆఫ్ మనం చూడాలి అని డీటెయిల్ గా ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో మనం ఖచ్చితంగా మనం డిస్కస్ చేయబోతున్నాం సో యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పైరీ అంటే అని మాత్రం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకే నో మనం కాన్సన్ చేయాల్సిన త్రీ కాలమ్స్ ఏంటంటే వ్యూ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఫార్ సెలెక్ట్ సింబల్ ఎక్స్పైరీ డేట్ అని ఉంది దీన్ని మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు సో ఇక్కడ డిఫాల్ట్ గా నిఫ్టీ అనేది ఉంటుంది నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్పైరీ డేట్ మీరు చూస్తే సెకండ్ ఫిబ్రవరి ఉంది నైన్త్ ఫిబ్రవరి అని ఉంది సిక్స్టీన్త్ ఫిబ్రవరి అని ఉంది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అని ఉంది ఇవన్నీ కూడా నిఫ్టీకి ఎక్స్పైరీ డేట్స్ అన్నమాట ఇందులో వీక్లీ ఎక్స్పైరీ ఉంది మంత్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీలో సెకండ్ ఫిబ్రవరి అని ఉంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఎక్స్పైరీ డేట్ అగైన్ సెకండ్ ఫిబ్రవరి అనే ఉంది చేంజ్ అవ్వలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లో ఎక్స్పైరీ డేట్ అనేది సేమ్ గా ఉంటుంది ఇది చేంజ్ అవ్వదు అదే ఇక్కడ నేను ఫిన్ నిఫ్టీ అని చేంజ్ చేస్తే థర్టీ ఫస్ట్ జాన్ అని చూపిస్తుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కి ఎక్స్పైరీ డేట్ అనేది డిఫరెంట్ చూడండి ఇక్కడ మనం స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇండైసెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏసీసీ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎక్స్పైరీ డేట్ అనేది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి చూపిస్తుంది ఈ ఎక్స్పైరీ డేట్ దగ్గర మనం క్లిక్ చేస్తే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నైన్త్ మార్చ్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ అని ఉంది స్టాక్స్ ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో స్టాక్స్ లో ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ త్రీ మంత్స్ కి ఉన్న ఎక్స్పైరీ డేట్స్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు నేను నిఫ్టీ ని సెలెక్ట్ చేసుకుంటాను నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే నాకు సెకండ్ ఫిబ్రవరి చూపిస్తుంది సో ఇప్పుడు మనం క్యాలెండర్ ఓపెన్ చేసి సెకండ్ ఫిబ్రవరి ఏ రోజు వస్తుంది అని చూస్తే చూడండి సెకండ్ ఫిబ్రవరి అనేది థర్స్ డే చూపిస్తుంది సో అలాగే నేను నైన్త్ ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకుంటాను సో నైన్త్ ఫిబ్రవరి చూస్తే అగైన్ నైన్త్ ఫిబ్రవరి అనేది వీక్లీ ఎక్స్పైరీ సిక్స్టీన్త్ ఫిబ్రవరి అనేది వీక్లీ ఎక్స్పైరీ కానీ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అనేది మంత్లీ ఎక్స్పైరీ ఎందుకు అంటే ఫిబ్రవరి మంత్ లో ఇది లాస్ట్ థర్స్ కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో మంత్లీ ఎక్స్పైరీ యాజ్ వెల్ యాజ్ వీక్లీ ఎక్స్పైరీ ఒకే రోజు జరుగుతుంది కంబైన్డ్ గా ఈ ఎక్స్పైరీని మనం మంత్లీ ఎక్స్పైరీ అని అంట సిమిలర్లీ మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసారంటే కూడా నైన్త్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అనేది బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ కూడా అవుతుంది మంత్లీ ఎక్స్పైరీ కూడా అవుతుంది వై బికాస్ ఈ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అనేది ఫిబ్రవరి మంత్ లో వచ్చే లాస్ట్ థర్స్ డే అనమాట సో ఆ లాస్ట్ థర్స్ డే లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్ అవుతాయి ఎక్స్పైర్ అయిపోతాయి సో దీన్నే మంత్లీ ఎక్స్పైరీ అంటారు కానీ సిక్స్టీన్త్ ఫిబ్రవరి కూడా థర్స్ డే దీన్ని మనం వీక్లీ ఎక్స్పైరీ అంటాం నైన్త్ ఫిబ్రవరిని దీన్ని కూడా వీక్లీ ఎక్స్పైరీ అంటాం సెకండ్ ఫిబ్రవరిని వీక్లీ ఎక్స్పైరీ అంటాం లాస్ట్ థర్స్ డే ఆఫ్ ద మంత్ ని మంత్లీ ఎక్స్పైరీ అని పిలుస్తాం ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఫిన్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిన్ నిఫ్టీలో లో చూడండి డేట్ చేంజ్ అవుతుంది థర్టీ ఫస్ట్ జనవరి సెవెంత్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఇలా ఉంది సో ఇప్పుడు నేను క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తే చూడండి థర్టీ ఫస్ట్ జనవరి అనేది ట్యూస్ డే సో ఫిన్ నిఫ్టీలో ఎవ్రీ ఎవరీ ట్యూస్డే ఎక్స్పైరీ జరుగుతుంది అనమాట థర్డ్ జనవరి ఒక ఎక్స్పైరీ జరిగింది టెన్త్ జనవరి ఒక ఎక్స్పైరీ జరిగింది సెవెంటీన్త్ జనవరి ఒక ఎక్స్పైరీ జరిగింది ట్వంటీ ఫోర్త్ జనవరి ఎక్స్పైరీ జరిగింది ఇవన్నీ కూడా వీక్లీ ఎక్స్పైరీస్ కానీ థర్టీ ఫస్ట్ జానవరి అనేది ఒక మంత్లీ ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీలో ఆ రోజు మంత్లీ ఎక్స్పైరీ జరుగుతుంది అనమాట థర్టీ ఫస్ట్ జనవరి అయిన తర్వాత సెవెంత్ ఫిబ్రవరి వీక్లీ ఎక్స్పైరీ అవుతుంది దీనికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి కాదు ఫిన్ నిఫ్టీకి ఫిన్ నిఫ్టీకి సెవెంత్ ఫిబ్రవరి అనేది వీక్లీ ఎక్స్పైరీ అవుతుంది అలాగే ఫోర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి అనేది ఫిన్ నిఫ్టీకి వీక్లీ ఎక్స్పైరీస్ అవుతాయి కానీ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అనేది ఫిన్ నిఫ్టీకి మంత్లీ ఎక్స్పైరీ అవుతుంది ఎందుకు ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ ట్యూస్డే ఇన్ ఫిబ్రవరి ఇప్పుడు మనం స్టాక్స్ యొక్క ఎక్స్పైరీ డేట్ ని అండర్స్టాండ్ చేసుకుందాం సే నేను నా ఫేవరెట్ స్టాక్ అయినా ఐటీసీ ని తీసుకుందాం సో ఐటీసీ స్టాక్ లో ఎక్స్పైరీ ఎప్పుడు జరుగుతుంది అని చూస్తే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ఉంది ట్వంటీ నైన్త్ మార్చ్ ఉంది ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ఉంది సో నెక్స్ట్ ఉన్న ఎక్స్పైరీ డేట్స్ ని ఇక్కడ చూపిస్తుంది అనమాట ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అనేది లాస్ట్ థర్స్ డే ఆఫ్ ద మంత్ అంటే ఫిబ్రవరి మంత్ లో ఇంకో థర్స్ డే రాదు ఇంకో థర్స్ డే అనేది మార్చ్ సెకండ్ లో వస్తుంది ఇది ఫిబ్రవరి మంత్ లో వచ్చే లాస్ట్ థర్స్ డే అనమాట నెక్స్ట్ చూస్తే ట్వంటీ నైన్త్ మార్చ్ చూడండి ట్వంటీ నైన్త్ మార్చ్ అనేది వెడ్నెస్ డే వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ థర్టీ ఎయిత్ చూపించాలి కదా ఎందుకు ట్వంటీ నైన్త్ వెడ్నెస్ డే చూపిస్తుంది థర్స్ డే ఎందుకు చూపించట్లేదు అనే కదా మీ డౌట్ నెక్స్ట్ సెక్షన్ లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు ఇలా జరిగింది అని ఓకే నెక్స్ట్ ఎక్స్పైరీని చూడండి ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ని చూస్తే అగైన్ థర్స్ డే సో స్టాక్స్ లో ఎక్స్పైరీ అనేది లాస్ట్ థర్స్ డే ఆఫ్ ద మంత్ జరుగుతుంది సో ఇలా మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ లో వచ్చి నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు జరగబోతుంది అని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఇప్పుడు కొన్ని రోజులు ఏమవుతుంది అంటే ఎన్ఎస్సికి హాలిడే ఉంటుంది కదా ఆ పర్టికులర్ ఎక్స్పైరీ రోజు లీవ్ ఉంటుంది అంటే మార్కెట్ క్లోజ్ ఉంటుంది ఆ రోజు ఏం జరుగుతుంది అంటే థర్స్ కాకుండా ఎక్స్పైరీ అనేది వెడ్నర్స్ డే జరుగుతుంది ఇందాక మనం ఐటీసీ స్టాక్ లో చూసాం కదా యాక్చువల్లీ స్టాక్స్ అన్నిటికీ ఎక్స్పైరీ అనేది థర్టీ ఆఫ్ మార్చ్ జరగాలి ఎందుకంటే థర్టీ ఎయిత్ ఆఫ్ మార్చ్ అనేది లాస్ట్ థర్స్ ఆఫ్ ద మంత్ అవునా కానీ ఇక్కడ మనకి ట్వంటీ నైన్త్ మార్చ్ అని చూపిస్తుంది బికాస్ థర్టీ ఎయిత్ ఆఫ్ మార్చ్ అనేది రామ్ నవమి లీవ్ కాబట్టి ఎన్ఎస్సీ ఆ రోజు క్లోజ్ ఉంటుంది అంటే మార్కెట్ లో మనం ట్రేడ్ చేయలేం సో అలాంటి సినారియోస్ లో ఎక్స్పైరీ అనేది ఒక రోజు ముందే వస్తుంది ఇన్ కేస్ ట్వంటీ నైన్త్ మార్చ్ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది లీవ్ ని డిక్లేర్ చేసి ఉంటే ఎక్స్పైరీ అనేది ట్వంటీ ఎయిత్ నా జరుగుతుంది ఇది వీక్లీ ఎక్స్పైరీకి కూడా అప్లికేబుల్ ఉంటుంది మంత్లీ ఎక్స్పైరీకి కూడా అప్లికేబుల్ ఉంటుంది లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం కదా సో బ్యాంక్ నిఫ్టీకి నైన్త్ ఫిబ్రవరి ఎక్స్పైరీ డేట్ ఉంది నైన్త్ ఫిబ్రవరి అనేది థర్స్ డే వస్తుంది ఇది వీక్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీకి నైన్త్ ఫిబ్రవరిలో ఎక్స్పైరీ అనేది ఉంది కానీ నైన్త్ ఫిబ్రవరి ఏదో ఒక ఫెస్టివల్ వచ్చింది ఎన్ఎస్సీ ఆ రోజు క్లోజ్ ఉంది అంటే ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేయలేము సో దాని కారణంగా నైన్త్ జరిగే ఎక్స్పైరీ ఎయిత్ జరుగుతుంది ఇన్ కేస్ ఎయిత్ కూడా లీవ్ ఉంటే సెవెంతే జరుగుతుంది సో ఇలా ఎక్స్పైరీ రోజు ఏదైనా హాలిడే ఉంటే ఆ రోజు జరగాల్సిన ఎక్స్పైరీ ఒక రోజు ముందు జరుగుతుంది అనమాట ఈ ఎక్స్పైరీని మీరు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎందుకంటే కాంట్రాక్ట్స్ అనేది ఆ పర్టికులర్ డేట్ లో అరౌండ్ త్రీ థర్టీ లోపల ఆ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూ అనేది జీరో అవుతుంది అనమాట ఎందుకు జీరో అవుతుంది అని అప్కమింగ్ టాపిక్స్ లో డిస్కస్ చేయబోతున్నాం నేను అందుకే చెప్పాను స్మాల్ స్మాల్ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తేనే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అని ఆప్షన్స్ లో ఉన్న డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్స్ మనం నేర్చుకోబోతున్నాం బట్ నో వరీస్ నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ ని ఇచ్చి అండర్స్టాండ్ చేపించడానికి ట్రై చేస్తాను కానీ ఈ స్మాల్ కాన్సెప్ట్స్ ని కూడా మీరు నేర్చుకుంటూ అలాగే సిరీస్ ని ఫాలో చేస్తూ ఉంటే ఆప్షన్స్ అంటే ఏంటి అని బెటర్ క్లారిటీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎక్స్పైరీ అంటే ఏంటి అని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ అని ప్రెస్ చేయండి ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్లో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని డిస్కస్ చేయబోతున్నాం సో బెల్ అని ప్రెస్ చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు దొరుకుతుంది అని చెప్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో